ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత హీట్గా మారాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయిల్ పక్కా వ్యూహంతో మట్టుపెట్టింది. దీంతో పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఇక ఇప్పుడు ఇరాన్ కూడా రంగంలోకి దిగింది. హమాస్ ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ప్రారంభించి ఎంత లేదన్నా 6 నెలలు దాటింది. ఇప్పటికీ హమాస్ ఉగ్రవాదులను వెతికి పట్టుకుని మరీ చంపుతుంది. ఈ క్రమంలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో ఇటు హమాస్ తో పాటు ఇరాన్ కూడా ఇజ్రాయిల్ పై రగిలిపోతున్నాయి. హనియాను ఇజ్రాయిల్ బలగాలే చంపాయని ఇరాన్ కూడా అనుమానిస్తోంది. అమెరికా కూడా ఇందుకు సాయం చేసిందని భావిస్తోంది. ఫహద్ హనియా హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని, తాము చేసే దాడులు భయంకరంగా ఉంటాయని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. మరోవైపు యుద్ధం వస్తే ఇజ్రాయిల్ కు ఏ సాయమైనా చేస్తామని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇంకోవైపు ఇజ్రాయిల్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర ఇజ్రాయిల్లోని బీట్ హిల్లెల్ నగరంపై డజన్ల కొద్దీ కట్యూషా రాకెట్లను ప్రయోగించింది. వాటిలో కొన్నింటిని ఇజ్రాయిల్ నిలిపివేసింది. ఇక ఈ దాడిపై హిజ్బుల్లా అధికారిక ప్రకటన చేసింది. కేఫర్ కెలా డైర్ సిరియాన్పై ఇజ్రాయిల్ దాడి చేసిందని, ఫలితంగా ఈ ప్రాంతాల పౌరులు గాయపడ్డారని, అందుకే తాము కట్యూషా రాకెట్లను ప్రయోగించినట్లు తెలిపింది. వరుస పరిణామాలపై ఇజ్రాయిల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పారిపోతామంటే ప్రాణభిక్ష పెడతామని, కాదంటే అంతు చూస్తామని హెచ్చరిస్తుంది. అమెరికా సాయం కూడా తీసుకుంటుంది. యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్ కు రక్షణగా దానికి సాయం చేసేందుకు ఆ ప్రాంతంలో అదనపు యుద్ధ నౌకలను, ఫైటర్ జెట్లను మోహరిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ చెప్పింది. అదే సమయంలో ఇరాన్ మద్దతిస్తున్న హిజ్బుల్లా ప్రభావం ఎక్కువగా ఉన్న లెబనాన్ ను ఖాళీ చేయమని పాశ్చాత్య దేశాలు తమ పౌరులకు సలహా ఇచ్చాయి. ఇప్పటికే అనేక విమానయాన సంస్థలు ఈ ప్రాంతానికి రాకపోకల్ని నిలిపివేశాయి. హిజ్బుల్లా లీడర్ ఫహద్ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయిల్లో ఉంటున్న భారతీయులను ఇండియా ఎంబసీ హెచ్చరించింది. వెంటనే లెబనాన్ నుంచి వెళ్లిపోవాలని, తదుపరి ఆదేశాల వరకు అక్కడకు వెళ్లొద్దని సూచించింది. మరోవైపు ఇజ్రాయిల్ కి వెళ్లే, ఇజ్రాయిల్ నుంచి వచ్చే విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. అమెరికా, స్వీడన్, యూకే దేశాలు కూడా లెబనాన్ లో ఉంటున్న తమ దేశ పౌరులను అలర్ట్ చేశాయి. వెంటనే ఆదేశాన్ని వీడి రావాలని సూచించాయి. ఇకిదిలా ఉంటే ఇజ్రాయిల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన ఇరాన్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. గతంలో పలుమార్లు ఇజ్రాయిల్ పై ఇరాన్ రాకెట్లు ప్రయోగించింది, కానీ అవి ఇజ్రాయిల్ ను ఏమీ చేయలేకపోయాయి. ప్రస్తుత పరిస్థితిలో ఇజ్రాయిల్ పై యుద్ధ విమానాలతో దాడి చేయలేదు, గ్రౌండ్ అటాక్ చేయలేదు. కేవలం మిస్సైల్స్ దాడి ఒకటే మార్గం. దీనికి హైపర్సోనిక్ మిస్సైల్స్ కావాలి. ఇన్నాళ్లు దాచిన మిస్సైల్స్ బయటికి తీయాలి. గతంలో చేసిన దాడిని జోర్డాన్, పోలాండ్, అమెరికా మధ్యలోనే ధ్వంసం చేశాయి. కొన్నింటిని ఇజ్రాయిల్ తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో మరోమారు మిస్సైల్స్ ప్రయోగిస్తే అవి లక్ష్యం చేరుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆచితూచి వ్యవహరిస్తోంది ఇరాన్. ఇజ్రాయిల్ పై యుద్ధానికి ఇరాన్ రష్యా సాయం కోరుతుంది. రష్యా నుంచి సూపర్సోనిక్ మిస్సైల్స్ తెప్పించే ప్రయత్నం చేస్తుంది. వీటితో ఇజ్రాయిల్ ను దెబ్బతీయాలని చూస్తుంది. అయితే ఇందులో సక్సెస్ అయితే ఇరాన్ కు తిరుగు ఉండదు, కానీ ఫెయిల్ అయితే మాత్రం ఇరాన్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రపంచంలో ఎవరూ ఈ దేశాన్ని పట్టించుకోరు. ఇక ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉండడంతో అమెరికా పూర్తిగా అలర్ట్ మోడ్ లోకి వచ్చేసింది. అమెరికాకు చెందిన F-22 స్టెల్త్ యుద్ధ విమానాలు పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకున్నాయి. ఇరాన్, దాని అనుబంధ మిలిటెంట్ సంస్థలు ఇజ్రాయిల్ పై దాడికి తెగబడితే అడ్డుకోవాలనే యుద్ధ వ్యూహంతో అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.